అన్ని చాలా అద్భుతంగా అజయ్ గాని నువ్వు గాని అది ఆ హీరో అబ్బాయి గాని ఆ పాప గాని అందరూ యు ఆల్ మేడ్ యువర్ ప్రెసెన్స్ ఫెల్ట్ బై ఆల్ ద ఆడియన్స్. అంతవరకు అయితే మాత్రం యు ఆర్ ఆల్ వెరీ సక్సెస్ఫుల్. ఆ క్రెడిట్ సాయిత్ కి ఇవ్వాలి సార్, ఎందుకంటే చాలా సార్లు రైటింగ్ బాగుంటే ఆ యాక్టింగ్ చేసే విధానం కూడా మారిపోతుంది సార్. ఆబ్వియస్ గా ఈ క్యారెక్టర్ కి ఇలా రైటింగ్ ఒక రైటింగ్ ఇచ్చారు కాబట్టి మేము అంత బాగా చేయగలిగాము. సో అజయ్ సార్ రోల్ ఎక్స్ట్రాడినరీ ఉంటది, యువర్ రోల్ కూడా అంతే ఉంటుంది, పాప రోల్ కూడా అంతే ఉంటుంది. నోయల్ ఎవ్రీబడి అందరూ కరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనుకొని చేశాం సార్. చేసిన తర్వాత అంటే ఫస్ట్ అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే నాకు ఫస్ట్ ఒక 2-3 డేస్ ఏం అర్థం కాలేదు, కానీ దాని తర్వాత అర్థమైంది ఏం చేస్తున్నాను, ఎంత గొప్ప సినిమాలో పార్ట్ అవుతున్నాను. ఈ స్టోరీ అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఓకే మన ఫోర్ ఫాదర్స్ ఇట్లాంటి స్ట్రగుల్స్ తో మనం సినిమా మనం చదువుకో ఈ సినిమా చూసిన తర్వాత మన చదువు కోసం ఇంత ఫోర్ ఫాదర్స్ ఇంత కష్టపడ్డారు అని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ కి తెలియడానికి యూజ్ అయ్యే సినిమా సార్ ఇది. అప్పుడు మనకి తెలియదు కదా ఇన్ని ఎలా జరిగింది, అవన్నీ తర్వాత తర్వాత చాలా సినిమాలు వచ్చాయి ఇలా జరిగింది. చదువుకున్న వాళ్ళు అయితే ఓకే వాళ్ళకి తెలుస్తుంది అనుకో, బికాస్ దే గో త్రూ ది హిస్టరీ పేజెస్ ఆఫ్ హిస్టరీ, దే రీడ్ అండ్ అండర్స్టాండ్. బట్ ఇలాంటి కంటెంట్ పటేల్ వ్యవస్థ, పటేల్ పట్వారి వ్యవస్థ, చాలా మందికి తెలియదు సార్. అంటే నాకు కూడా ఆబ్వియస్ గా తెలియదు, కానీ తెలంగాణలో ఉన్న అంటే రూరల్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఏం తెలియదు అది. నాకు అర్థమైనంత వరకు నిదానంగా ఇప్పుడు మొన్న కొన్ని ఫిల్మ్స్ వచ్చేసారు, ఆ దొరసాని వచ్చింది ఆ టైంలో, కానీ అట్లా లేకపోతే మొన్న రజాకర్ అది ఆ సినిమాలన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే ఇంత జరిగింది, మన చరిత్ర ఇంత ఉంది అని చెప్పేసి. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 1 ఇయర్ కి మన నైజం అంతటికి ఇండిపెండెన్స్ వచ్చిందని నాకు ఆ సినిమా చూసేంత వరకు నాకు తెలియదు. సో అవన్నీ మన హిస్టరీ చాలా కాంప్లికేటెడ్ అనన్య, మన చాలా అంటే చాలా ఫ్రాక్చర్డ్ కంపోజిట్ గా ఉంటుంది అంతా, మన కల్చర్ గాని మనకు ఫ్రీడమ్ రావడం గాని. 1 ఇయర్ తర్వాత ఇక్కడ అదే లిబరేషన్ లాగా అన్నమాట, లిబరేషన్ వచ్చింది ఇక్కడ. అండ్ ఆల్సో సార్ నాకు చిన్నప్పుడు అనిపించేది ఎందుకు తెలంగాణ వెనుకబడింది అంటారు, ఇంత బాగున్నాం కదా మేము అందరం, ఇంత ఎడ్యుకేషన్ ఈజీగా వస్తుంది కదా. అంటే నేను అక్కడ ఖమ్మం సత్తపల్లి దగ్గర ఉన్నప్పుడు నాకు అలా అనిపించేది, ఈజీగా వస్తుంది, బాగానే చదువుకుంటున్నాం, బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ అంతే ఉంటుంది కదా. అంటే మన న్యూస్ లో కానీ పేపర్స్ లో కానీ లేకపోతే ఏదైనా బుక్స్ చదివినప్పుడు అలా అంటారు కదా. నాకు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్లేసెస్ మన కోర్ తెలంగాణ చూసానో అప్పుడు అర్థమైంది ఓకే నిజంగానే మనం కొంచెం వెనకబడి ఉన్నాం అని చెప్పేసి నాకు అప్పటి వరకు అర్థం కూడా కాలేదు. సో అంత కాంప్లెక్సిటీ ఉన్న థింగ్, ఒక సైడ్ ఏమో అన్ని బాగానే జరుగుతాయి, ఇంకొక సైడ్ వచ్చేసరికి కొన్ని సిచ్యువేషన్స్ ఇలా తక్కువలో జరుగుతూ ఉంటున్నాయి అని చెప్పేసి మనకి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తే ఒక్కొక్క స్టోరీ రివీల్ అవుతా ఉంటుంది. అవును, వెరీ కాంప్లెక్స్. ఎగ్జాక్ట్లీ. మరి నువ్వు చిన్నప్పుడు నువ్వు చదువుకునే టైంలోని లేకపోతే అప్పటికింకా బాగా చేంజ్ అయిపోయాయి కదా, మోడర్న్ టైమ్స్ వచ్చేసి ఆ కల్చర్ అసలు అట్మాస్ఫియర్ ఉండదు అక్కడ, కాన్వెంట్ అన్ని చోట్ల నర్సరీలు అవన్నీ వచ్చేసి చదువులు మారిపోయి, అండ్ పేరెంట్స్ ఆల్సో లేబర్ చేసుకున్న వాళ్ళు కూడా కష్టపడైన పిల్లల్ని మంచి స్కూల్ లో జాయిన్ చేసి, సో ఆ రోజులు మారిపోయినాయి బాగా బాగా 100%. కానీ నాకు వేరే ఇదేంటంటే నువ్వు నార్మల్ గా పెద్ద చదువు చదువుకుని ఇన్ఫోసిస్ లో లాంటి దాంట్లో ఉద్యోగం చేస్తూ అసలు హౌ కమ్ ఈ సినిమా అనే ప్లాట్ఫామ్ మీదకి రావడం అన్నది మీ పేరెంట్స్ అంత సులభంగా ఒప్పుకున్నారా? అంటే నాకు అంటే టు బి ఫ్రాంక్ నా ఇన్సైడ్ లోపల చిన్నప్పటి నుండి ఉంటుండే సార్, ఆ చెయ్యాలి ఏదో ఒకటి. అంటే ఇప్పుడు సౌందర్య గారి సినిమాలో, రామకృష్ణ గారి సినిమాలో, లేకపోతే ఆ సిమ్రన్ గారి సినిమాలో వాళ్ళే చూసినప్పుడు అనిపించేది నాకు కూడా, నేను కూడా చేస్తే బాగుంటది కదా అని. లేదు, నేను ఎలా అనుకునేది అంటే ఆహా ఈ సీన్ ఇలా వస్తే ఇలా చేయాలి అని చెప్పి నాకు నేనే చిన్నప్పుడు వెరీ ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు అలా అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అప్పటి వరకే వచ్చింది అంతే. తర్వాత ఎప్పుడు ధైర్యం చేయలేదు, ఎవరికి చెప్పడానికి ధైర్యం చేయలేదు, నేను కూడా అసలు ఆ థాట్ లో కూడా ఎప్పుడు లేను. అంటే చదువుకోవాలి ఫుల్ గా, అంటే ఆబ్వియస్ గా తెలుసు కదా, ఆ ఫుల్ క్లాస్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, తర్వాత మంచి జాబ్ తెచ్చుకోవాలి, అక్కడి వరకే ఉండే థాట్ ప్రాసెస్. ఎప్పుడైతే ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందో అప్పటి నుండి ఇంకంతా సెట్ అయిపోయింది కదా, అప్పుడు నా డ్రీమ్ మీద ఫోకస్ చేయాలి అని నాకు చాలా ఎక్కువ అనిపించింది.
సో ఇన్ఫోస్ లో జాబ్ వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ కి అట్లా ఓకే మేబీ ఫిల్మ్స్ అంత ఇంట్లో ఒప్పుకోరేమో, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేద్దాం అనుకున్నాను సార్. సో అట్లా ఆఫీస్ కి 1 డే 2 డేస్ లీవ్ పెట్టేసి అట్లా జాబ్ చేస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నాకు ఇంకా గుర్తు, నా కజిన్స్ అందరూ అరే భలే యాక్ట్ చేసావు ఫస్ట్ టైం కదా, ఇంత బాగా ఎలా చేసావు అది ఇది అని చెప్పేసి మా అన్న కూడా అన్నాడు. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ యాక్ట్ అని చెప్పి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఏదో ఒక ఇంకొక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్, షాదీ అని చెప్పేసి, అది సైమాకి నామినేట్ అయింది. ఆ టైంలో బెస్ట్ యాక్ట్రెస్ గా నేను నామినేట్ అయ్యాను సైమా. అప్పట్లో సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు 2018-19 ఆ టైంలో. సో అప్పుడు నామినేట్ అయినప్పుడు అప్పుడు కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, ఓకే నేను చేయగలను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను సార్, మణికొండలోని యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అని. అంటే ఐ స్టిల్ రిమెంబర్ అప్పట్లో ఓకే ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మనకి డబ్ స్మాష్ అవి వచ్చాయి, నేను ఆ వీడియోస్ అన్నా చేద్దాము షార్ట్ ఫిల్మ్స్ అన్నా చేద్దాం ఏదో ఒకటి యాక్టింగ్ లోనే ఉందాము అని చెప్పి కొంచెం అనుకునేదాన్ని. తర్వాత ఎప్పుడైతే యాక్టింగ్ కొంచెం నేర్చుకుందాము అని చెప్పేసి టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ వచ్చింది సార్, మా యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ సార్ తో. అది చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యాను, ఓకే ఫస్ట్ దీంట్లో అయితే జాయిన్ అవుదాం అని చెప్పేసి. సో వెళ్ళి మార్నింగ్ ఒక 8 నుంచి 11-12 వరకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం అలా చేశాను కొన్ని కొన్ని మంత్స్, 2 మంత్స్ అలా చేశాను. చేసిన తర్వాత లక్కీలీ మల్లేశం మేకర్స్ అక్కడికి వచ్చారు, ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చారు. జస్ట్ వాళ్ళు లీడ్ యాక్టర్ కోసం చూస్తున్నప్పుడు మా సార్ కాస్టింగ్ చేసేవాళ్ళు, మహేష్ సార్ అని చెప్పేసి సార్ కాస్టింగ్ చేస్తూ చాలా మందిని చూసారు సార్. వాళ్ళు చూసినప్పుడు మరి వాళ్ళకి ఏదో సెట్ అవ్వట్లేదు, అయితే సరే అనన్య అక్కడ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 3 గర్ల్స్ ఉన్నారేమో ఆ టైంలో, సరే అనన్య కూడా ఉంది కదా కొంచెం సిమిలర్ ఏజ్ లో ఉంది తనని ఒకసారి తీసుకుందాం అన్నారు. అప్పుడు మా డైరెక్టర్ అన్నారు, అసలు తిను సాఫ్ట్వేర్ చేస్తుంది అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో తెలీదు, ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ రాదు, నేను సింగ్ సౌండ్ లో చేస్తున్నాను సినిమా తెలంగాణ స్లాంగ్ అస్సలు రాదు, ఎలా సూట్ అవుతుంది తను సూట్ అవ్వదు అన్నారు. అప్పుడు మా సార్ ఒక చిన్న ఆడిషన్ తీసుకుందాం సార్ ఫస్ట్ అని చెప్పేసి మా డైరెక్టర్ రాజ్ని అన్నారు. తీసుకున్నారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ టైం, టు బి ఫ్రాంక్ చెప్పాలని. అంటే నేను కూడా నాకు ఎలా ఉంటారు సారీ కట్టుకోవడం ఏదో లైఫ్ లో ఒక 3-4 టైమ్స్ కట్టుకొని ఉంటాం, సో నాకేమీ ఐడియా కూడా రాలేదు ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో ఆడిషన్ తర్వాత నాకు చాలా కసి వచ్చింది, సరే ఎట్లయినా ఇది చెయ్యాలి నేను, ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ అని చెప్పి. అప్పుడు ఏం చేశాను, సారీ కట్టుకున్నాను ఇంట్లో ఉన్నా లేకపోతే ఎప్పుడైనా సారీ కట్టుకోవడం, ఒక 2 సారీస్ ఒక చాలా నార్మల్ సారీస్ ఒక 2 సారీస్ తీసుకొని అవి ఎలా కట్టుకుంటారు నేనే నార్మల్ గా కట్టుకోవడం, ఒక 2 మంత్స్ అట్లా డైలీ ప్రాక్టీస్ చేయడం. ఆ స్క్రిప్ట్ మాతోనే ఉండేది ఎందుకంటే మా సార్ కొంచెం కాస్టింగ్ అదంతా చేసిన మా సార్ దగ్గర ఉండేది, మాకు యాక్టింగ్ క్లాసెస్ లో ఆ స్క్రిప్ట్ కూడా నేర్పిస్తా ఉండేవాళ్ళు అనమాట. సో ఈ అమ్మాయి పద్మ డైలాగ్స్ తీసుకోవడం అవన్నీ ప్రాక్టీస్ చేయడం, అది కూడా వాళ్ళ స్లాంగ్ లో చెప్పడం, నా ఫ్రెండ్స్ అందరినీ అడగడం, అలా ఒక 2 మంత్స్ చేశాను. కానీ ఒక 1 వీక్ 10 డేస్ చేసిన తర్వాత ఓకే ఈ అమ్మాయి కొంచెం చేయగలదు కొంచెం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి రాజు వెళ్ళిపోయారు యుఎస్ కి. సో నేను ఆ 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తూ 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 కొంచెం అది వచ్చింది సార్, పర్ఫెక్షన్ వచ్చింది ఆ క్యారెక్టర్ లో. సో ఎంత పర్ఫెక్షన్ వచ్చింది అంటే నా డైలాగ్సే కాదు పక్కన వాళ్ళ డైలాగ్స్ ఏమైనా మిస్ అయినా సింగ్ సౌండ్ లో చెప్పేంత పర్ఫెక్షన్ వచ్చింది, అలా రావడం స్టార్ట్ అయింది. ఇంట్లో మాత్రం స్టార్టింగ్ చెప్పలేదు సార్, నేను అసలు ఏం చెప్పలేదు. షూటింగ్ అయిపోయేంత వరకు నేను జస్ట్ ఆఫీస్ లో లీవ్ తీసుకొని వేరే దగ్గర ఉంటున్నా, ఐ మీన్ వేరే క్యాంపస్ కి నన్ను చేశారని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి షూటింగ్ చేశాను ఫస్ట్. అయితే షూట్ చేసిన తర్వాత మేబీ రిలీజ్ కి ఒక 1 మంత్, ఇంకా అప్పుడు దాచలేను కదా, ఒక 1 మంత్ ముందు ఫస్ట్ మా బ్రదర్ కి చెప్పాను ఇట్లా చేశాను అని చెప్పేసి. కొంచెం కంగారు పడ్డాడు, కానీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా, కొంచెం కంగారు పడ్డాడు. మా మమ్మీ అయితే చాలా సీరియస్ అయింది, అసలు సినిమాలు ఎలా చేస్తావు ఏంటి అది అని చెప్పేసి. ఒక 5-6 మంత్స్ చాలా గొడవలు అవి నడిచాయి, అప్పటికి సినిమా ఇంకేం రిలీజ్ అవ్వలేదు, ఒక 5-6 మంత్స్ గొడవలు అయితే నడుస్తా ఉన్నాయి. ఇంకా సినిమా ఆపించడానికి ట్రై చేశారా? అంత చేయలేదు, ఎందుకు చేసావు అందరికి ఏం చెప్పాలి అట్లా ఇట్లా చాలా గొడవలు అయ్యాయి. బట్ ట్రెడిషనల్ ఫ్యామిలీ, వెరీ ట్రెడిషనల్ సార్, ఇప్పటికి కూడా చాలా రివల్యూషన్ మధ్యలో నేను ఒక్కదాన్ని ఫ్యామిలీ మొత్తంలో. అంటే అసలు మా మమ్మీ జస్ట్ ఇంట్లో నుంచి బయటికి రావడానికి 1 వీక్ ఒకసారి 10 డేస్ ఒకసారి వచ్చే మా మమ్మీ, ఫంక్షన్స్ కి కూడా చాలా తక్కువ వెళ్తుంది, అంత ఎప్పుడు పూజలు అలా ఆ కైండ్ లో కొంచెం డివోషనల్ కైండ్స్ ఉంటారు ఇంట్లో.